తీసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్. కాఫీ. అబ్బా కాఫీ ఎక్స్ట్రాడినరీగా ఉందమ్మా, అసలు దాన్ని చెయ్యి తగిలితే చాలు ఏదో అయిపోతుందంటే. కరెక్టే సార్. షుగర్ తక్కువ. నా కూతురు అని చెప్పుకోవడం కాదు కాని వేణు, ఈ రోజుల్లో పుట్టాల్సింది కాదనుకో, వంచిన తల ఎత్తదు. మెండొప్పేమో సార్. వినయం, నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఒకప్పుడు నేనే పెంచానా ఈ పిల్లని, నాకల్లోనే ఇలా తయారైందని. అదృష్టమవుతుంది కదా. అవునండి, చాలా షుగర్ ఎక్కువైంది. కొంచెం డికాషన్ కలిపిన. ఆ చెప్పిన మాట వింటాం గానీ తల ఊపడం గానీ ఎక్కువ చదువుతున్నాను అనుకోకపోతే నాన్న, నోట్లో నాలుగు లేని పిల్లలకు. అవునా? ఏవండి? చెప్పండి. మాట్లాడాలి. నువ్వు కింద ఉండు, నేను మాట్లాడుస్తా. చెప్పండి. పర్లేదు, నువ్వే మాట్లాడుకోనే. నాకు తోచింది రాశాను, మీకు అర్థమైంది చదువుకుని, అనిపించింది చెప్పండి. అంకుల్ ఒక్క నిమిషం. సత్య, నువ్వా? ఎందుకు ఇలా చేసావు? ఏ షాంపూ మంచిది కదా. నేను మాట్లాడేది దాని గురించి కాదు. మరి నా కన్ని మనసుని కలంగా చేసి, కలలన్నీ ఇంకలా పోసి, ఆశల్ని అక్షరాలుగా రాసి, నా ప్రేమని పేపర్ని చేసి ఉత్తరం రాస్తే కనీసం దానికి రిప్లై కూడా ఇవ్వవా? అది అసలు ఏం జరిగిందంటే. నాకు అర్థమైంది సత్య, అసలు అది నువ్వు చదవలేదు కదా. చదవలేదా? చదవలేను. నిజం చెప్పాలంటే నాకు ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్ రాదా? యా, నేను 7 దాకా చదివాను. తర్వాత నువ్వు స్కూల్కి వెళ్ళేదా? ఆ పైన మా ఊళ్ళో స్కూలే లేదు. అయితే నీకు నిజంగా ఇంగ్లీష్ రాదా? హౌ క్యూట్. సైలు, నాకు హిందీ కూడా రాదు. నాటి. సత్య ఎక్కడ? లేడు, బయటికి వెళ్ళాడు. అబద్ధం. లై అంటే తెలుగులో అబద్ధం అని. లోపల ఏం జరుగుతుందో నేను చూడాలి. కుదరదు. ఎందుకు కుదరదు? ప్రతిదీ నీకు చెప్పాలా? కిడ్నాప్ అయిన వాడు అది చేసిన వాడిని క్వశ్చన్స్ అడగకూడదు. మీరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఆంగ్లము ఇంగ్లీష్ నువ్వు మాట్లాడకూడదు. ఐ కెన్ యునో కోట్. మాక్సిమం ట్రై చేసా, కుదరలేదన్నయ్య. అట్లా చూడకన్నా ఉక్కు పోస్తుంది. అవును, ఖర్చు ఇక్కడ పెట్టావు. ఓ ఇక్కడ పెట్టావు. థ్యాంక్ యూ. ఎవరితను? ఇతని పేరు ధనుష్ కోటి. వీళ్ళ ఆడ పేరు రావుకోటి. మేము ఉండేది కింగ్ కోటి. ఇంటి నెంబర్ 1. ఏం చేస్తున్నారు ఇక్కడ? నన్ను ఆడుకుంటున్నా. ఏమాట? అది అసలే నువ్వేంటి ఇలా వచ్చావు? ఆ శైలు, రే మీద్దరు ఆడుకుంటుండండి, నేను మధ్యలో జాయిన్ అవుతాను. ఆ శైలు, ఫోన్ చేస్తే నేను వచ్చాను కదా. నువ్వే ఇక్కడ వస్తావు? అసలే బిజీగా ఉన్నావు కదా. నేనా? ఇంటర్నెట్ కేఫేలు. ఓ అదే, ఆ అమ్మాయి అప్పుడే పరిచయం అయింది. టచ్ చేస్తే చేయి తీస్తా. శైలు, నువ్వు అనుకున్నట్టు నాకు అమ్మాయికి ఏ సంబంధం లేదు. నిజం చెప్పాలంటే వాళ్ళ అమ్మ నాన్న పేర్లు కూడా నాకు తెలియదు తెలుసా? అనవసరంగా నువ్వు. మా అమ్మ పేరేంటి? మీ అమ్మ మీ అమ్మ పేరు నోట నాంతంది బయటకు రావట్లేదు. అది అమ్మ పేరు. ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావు, నువ్వు మోసగాడివి. శైలు ఏంటి? ఆహా, ఇప్పుడు ఒక అమ్మాయి నాతో కూర్చుని కాఫీ తాగేదా మాత్రాన ఆ అమ్మాయి నీకు పోటీ అవుతుందా? అర్థం కూడా మాట్లాడమేంటి? ఊరుగను చూసావా,
ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ తో నీకు అంత కరెక్ట్ అనిపిస్తుంది కదా. మీరిద్దరు ఒకే కార్ నుంచి ఎందుకు దిగారు? అది కూడా చూసావా? ఇప్పుడు ఆటో దొరకపోతే మనం ఇలా ఇలా అంటాం, అలా లిఫ్ట్ ఇచ్చింది ఎక్కొచ్చాను, అందులో తప్పే ఉంది. నీలో లేదు, నువ్వు మారిపోయావు, నా మీద ప్రేమ తగ్గిపోయింది. ప్రేమ తగ్గి అది నువ్వు ఎలా చెప్పగలవు? నా పేరు శైలు, నువ్వు ఇప్పుడు నీలు అన్నావు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.